Hello Mathos, welcome to One My Maths. In this class, today we are going to construct 60 degrees of angle. So here, first of all, I plotted a point and I have named it as A. And second point, named it as B. And I draw a line segment. From taking center as A with some radius, I am drawing an arc which intersects AB at a point P. Again, I am taking center as P and again drawing with some radius. It intersects that previous arc at one point that is called as Q. And I have joined AQ line. After that, I measure QAP angle. That will be the 60 degrees. This is the procedure. ఈ రోజు క్లాస్లో మనం 60 డిగ్రీల యాంగిల్ని కోణంను ఏ విధంగా మనము నిర్మించాలో నేర్చుకుందాం. ముందుగా నేను ఒక ఏ అనేటువంటి పాయింట్ను గుర్తించాను. తర్వాత బి అనేటువంటి పాయింట్ గుర్తించి ఈ రెండింటిని కలుపుతూ ఏబి అనేటువంటి ఒక రేఖాఖండాన్ని గీచాను. ఏ సెంటర్గా ఏ కేంద్రంగా కొంత వ్యాసార్థంతో ఒక చాపరేఖను ఏబి పైకి గీచాను. ఆ బిందువును ఏదైతే ఖండించిందో దాన్ని పి అనుకున్నాను. ఆ పి అనేటువంటి పాయింట్తో ఇంతకుముందు గీసిన చాపరేఖతో ఇంకో చాపరేఖ ఖండించాను. ఆ రెండింటి యొక్క ఖండన బిందువును నేను క్యూ అనుకున్నాను. ఇప్పుడు ఏ క్యూలను ఒక రేఖను గీచాను. ఇప్పుడు నేను క్యూఏపిని కొలిస్తే ఆ యొక్క కోణము 60 డిగ్రీలుగా ఉంది. ఈ విధంగా మనం 60 డిగ్రీలను నిర్మించవచ్చు. ద 60 డిగ్రీస్ సో ద పాయింట్స్ విచ్ ఐ హ్యావ్ taken means the commands which I have used here, you have to go through these commands, so then that will be the final result. So here from point A to so find angle, so these commands I have used for constructing the 60 degrees of angle. So ikkada kanapadutunnatvanti కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో 1 2 3 4 5 6 7 8 9, ఈ 9 కమాండ్స్తోని నేను 60 డిగ్రీల కోణాన్ని నిర్మించాను. సో ఈ విధంగా మనకు ఈ కమాండ్స్ని ఉపయోగించి నేను తీసుకున్నటువంటి పాయింట్స్ కానివ్వండి, లేదా నేను తీసుకున్నటువంటి లైన్ కానివ్వండి, ఆర్క్ కానివ్వండి, కమాండ్స్, తర్వాత ఫైండ్ యాంగిల్, ఈ కమాండ్స్ ఉపయోగించి నేను 60 డిగ్రీలను నిర్మించాను. సో ఇది ప్రొసీజర్.